క్రైస్తవ జీవితం అంటే ఇష్టానుసారం జీవించేయడం జీవితం కాదు. అది ప్రభువు నన్ను విడుదల చేశాడు, రక్షణ ఇచ్చాడు, పాప బంధకాలను విడుదల చేశాడు, నేను ఎలాగైనా బ్రతికేస్తాను, ఎలాగైనా జీవిస్తానండం క్రైస్తవ జీవితం కాదు. నా దేవునికి ఇది అసహ్యమైతే ఇది నాకు కూడా అసహ్యమే. ఇది నా దేవునికి ఇష్టం కాదు అంటే నాకు కూడా ఇష్టం కాదు. ఇది క్రైస్తవ జీవితం. దేవుని పక్షాన నిలబడ్డం అంటే అదే. ఈ రాత్రి ఒకవేళ ఆ సామెతల గ్రంథంలో రాయబడిన అసహ్యమైన కార్యాలు ఏమైనా నీలో ఉన్నాయా, ఒప్పుగో దేవుని పాదాల దగ్గర మీద పడి ప్రభువా నన్ను క్షమించు నాయనా.